సార్ మనం ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్కి దగ్గర అవడానికి జరిగే ప్రాసెస్లో మనం విజువలైజేషన్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు అంటారు? అంటే నేను ఒక పొజిషన్కి రీచ్ అవుదాం అనుకుంటున్నాను, ఒక పోలీస్ ఆఫీసర్ పొజిషన్కి. ఆ పొజిషన్కి రీచ్ అవుదాం అనుకున్నప్పుడు నా విజువలైజేషన్ అనేది ఎలా ఉండాలి? ఎలా ఉంటే నేను ఆ గోల్ని ఈజీగా రీచ్ అవ్వగలను అంటారు? సో విజువలైజేషన్ అనేది అండ్ అఫర్మేషన్స్, ఈ రెండు చాలా బలమైన స్ఫూర్తినిస్తాయండి. ఇది అంటే ఒక మోటివేషన్లా కాకుండా, ఇప్పుడు మనం చెప్పుకోవద్దు మోటివేషన్ అనే కాదు, వేదాల్లో చూసినా కానీ మల్టిపుల్ రిలీజియన్స్లో చూసినా కానీ ఇది ముందు నుంచి ఉంది, ఎగ్జిస్టింగ్గా ఉంది మనకు. ఇప్పుడు మోడర్న్ సైన్స్లో కూడా మనం చూస్తున్నాం, చాలా వరకు ఇంగ్లీష్ మూవీస్ వచ్చాయి, ఎన్నో బుక్స్ వచ్చాయి, లెక్కలేని పుస్తకాలు వచ్చాయి వాటిపైన విజువలైజేషన్ అండ్ అఫర్మేషన్స్. ఖచ్చితంగా ఇవి ఎంతో ఉపయోగపడతాయండి, చాలా ఉపయోగపడతాయి. ఏమవుతుందంటే మనకు అది ఆ డిజైర్ అండ్ ఇంటెన్సిటీని పెంచుతాయి. అవి మాత్రమే మనం ఫుల్ఫిల్ చేసాయని కాదు కానీ మ్యాక్సిమం సపోర్ట్ చేస్తాయి అవి. దానికి మనం కొంచెం యాక్షన్స్ని తోడ్పడిస్తే, మనం తోడిస్తే బాగా ఉపయోగపడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువలైజేషన్ ఏంటంటే, మనం మామూలుగా తెలుసుకుందే కదా, మనకు కావాల్సిన డిజైర్ రిజల్ట్ని ముందుగానే మనం ఊహించుకోవడం. మనకు కావాల్సిన రిజల్ట్ ఏంటి, మనకు మన లైఫ్లో గోల్స్, ప్రొఫెషనల్ గోల్స్ కావచ్చు, పర్సనల్ గోల్స్ కావచ్చు, ఎలాంటి కోరికలు ఉన్నా వాటిని, మన ఎండ్ రిజల్ట్ని, ఎండ్ అవుట్కమ్ని మనము ఎలా ఉంటుంది మనం విజువలైజ్ చేసుకోవడాన్ని ఊహించుకోవడమే అది ఫీల్ అవ్వడం. మనం ఫీల్ అవ్వడం అనేది మనం అన్ని ఫైవ్ సెన్సెస్లో మనం ఏంటంటే విజువల్గా ఫీల్ అవ్వడము, వాటి సౌండ్స్ని, వాటి స్మెల్స్ని, వాటిని టచ్ అండ్ ఫీల్ని కూడా మనం విజువలైజ్ చేస్తే ఆ ఇంటెన్సిటీ అనేది, వైబ్స్ అనేది బాగా జనరేట్ అవుతాయి. దీని ద్వారా ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ఆకర్షణ పెరుగుతుంది మనకు వాటిపైన. సింపుల్గా చెప్పాలంటే విజువలైజేషన్ పనిచేస్తుందా లేదా అని కూడా చాలామంది అడుగుతారు. విజువలైజేషన్ పని చేయదు అని కూడా కొంతమంది అంటారు. అది కూడా ఒక విజువలైజేషన్ నన్ను అడిగితే, ఇది పని చేయదు అనడం కూడా ఒక విజువలైజేషనే. చేస్తుంది అన్నది కరెక్టే, చేయదు అన్నది కూడా కరెక్టే. అందుకే ఒక సామెత ఉంది, ఇఫ్ యూ బిలీవ్ యూ కెన్ డూ ఆర్ ఇఫ్ యూ బిలీవ్ యూ కెనాట్ డూ, ఈదర్ వే యు ఆర్ రైట్. అంటే రెండు రకాల కూడా మీరు కరెక్టే అనమాట. నేను చేయగలుగుతాను, నేను చేయలేను అని మీరు ఏది నమ్మినా రెండు కూడా నిజమే. అది మీరు నమ్మింది అది జరుగుతుంది. అది మామూలుగా మనం అంటాం తదాస్తు దేవతలు అని కదా, తదాస్తు అని కూడా అంటాం కదా, ఇట్స్ కట్. ఇంకా కూడా కొన్ని ప్లాసిబో అని ఒకటి ఎఫెక్ట్ ఉంది సైన్స్లో కూడా, మెడికల్ సైన్స్లో ప్లాసిబో ఎఫెక్ట్ అని ఉంటుంది ఒకటి. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే అది యాక్చువల్గా ఇట్స్ అ కైండ్ ఆఫ్ అగైన్ యూనో అఫర్మేషన్ అండ్ విజువలైజేషన్ కిందికే వస్తుంది ఒక రకంగా. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఏంటంటే, మెడికల్ సైన్స్లో ఏం చేశారంటే ఒకప్పుడు పేషెంట్స్కి నిజమైన మందులు ఇవ్వరు వాళ్ళకు, ఆ మెడిసిన్స్లో నిజమైన మందులు ఉండవు, ఉట్టిది ఆ పిండి మాత్రమే ఉంటాయి, దాంట్లో మెడిసిన్ ప్రాపర్టీస్ ఏమి ఉండవు. ఎవరికైనా జబ్బు వచ్చినా జ్వరం వచ్చినా ఇగోని ఇది గోల్ ఇది వేసేసుకొని తగ్గిపోతుందని ఇస్తారు. ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, ప్లాసిబో ఎఫెక్ట్ అని ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ఒకప్పుడు. అదేంటంటే ఆ మాత్రలో ఎలాంటి మెడిసిన్ రిలేటెడ్ ఏమి కూడా ఉండవు దాంట్లో, జస్ట్ ఒక పిండి ముద్దనే అనుకోండి, ఒక గోలీ లాంటిది అనుకోండి. కానీ ఒక పేషెంట్ అది ఒక మెడిసిన్ అని నమ్మి వేసుకొని బలంగా నమ్మినప్పుడు వాళ్ళకి ఆ సింప్టమ్స్ అనేది తగ్గిపోతాయి. అండ్ ఇట్ హ్యాస్ ప్రూవెన్ అగైన్ అండ్ అగైన్, ఎన్నోసార్లు ప్రూవ్ అయింది ప్లాసిబో ఎఫెక్ట్ అనేది వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఇది మెడికల్ సైన్స్లో ఉంది. అలాగే చాలా వరకు కూడా ఎంతోమంది సక్సెస్ఫుల్ పర్సన్స్ వాళ్ళు విజువలైజేషన్ని, అఫర్మేషన్స్ని ఎంతో వాడుకుంటారు. చూడండి, కొన్ని సినిమాలు ఉన్నాయి, కొన్ని బుక్స్లో ఉన్నాయి, సెలబ్రిటీస్ కారణం నుంచి కూడా వాడారు. కాకపోతే ఏంటంటే చాలామంది, ఇంకో సామెత ఉంది తెలుగులో, మంత్రానికి చింతకాయలు రాలుతాయి అన్నట్టు మనం ఓన్లీ విజువలైజేషన్ కూర్చొని నేను సక్సెస్ అవ్వాలి, నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే అవ్వలేము. మనకు దానికి కావాల్సిన అన్ని కూడా చేయాలి. కాకపోతే ఏంటంటే ఈ విజువలైజేషన్, అఫర్మేషన్ మనకేంటంటే మన మనోబలాన్ని పెంచుతాయి, మన డిజైర్ని పెంచుతాయి, మనం ఆ పని చేయడానికి మనకు కావాల్సిన శక్తిని, ఏంటంటే ఉత్సాహాన్ని పెంచుతాయి, పెంపొందిస్తాయి. అండ్ దెర్ ఇస్ అ వండర్ఫుల్ నేచర్స్ లా కూడా ఉందండి, ప్రకృతి కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు యాక్షన్స్ పెడుతున్నావు అండ్ క్లియర్ ఇంటెన్సిటీ తోటి, మన ఏంటంటే మనస్ఫూర్తిగా మీరు నమ్మితే అది పనిచేస్తుంది. మీరు నమ్మకుండా విజువలైజ్ చేసుకుంటే అవ్వదు. నమ్మకం చాలా ఇంపార్టెంట్, భక్తి కూడా అంతే కదా. మన దైవభక్తిలో కూడా భక్తి, మన నమ్మకం లేని దెర్ ఈజ్ నో డివోషన్ అండ్ దెర్ ఈజ్ హోప్ లేని ఫ్యూచరే లేదు. ఇవి చాలా ఇంపార్టెంట్. సో బిలీఫ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్, మన బిలీవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ విజువలైజేషన్లో. మీరు గట్టిగా నమ్మి విజువలైజ్ చేసుకొని దానికి కావాల్సిన యాక్షన్స్ను కూడా ఇంకో చేతితో చేస్తూ వెళ్తుంటే మీరు 10x స్పీడ్లో వెళ్ళిపోవచ్చు మీరు రిజల్ట్స్ వైపు, మీ గోల్స్ వైపు. విజువలైజేషన్లో బిలీఫ్ సిస్టమ్ అనేది ఎలా ఉండాలి సార్? మన నమ్మకం కానీ మన సంకల్ప బలం అనొచ్చు, పర్టికులర్ గోల్ వైపు ఉందా, నేను అన్నట్టు పోలీస్ ఆఫీసర్ అనే గోల్ అయి ఉండొచ్చు, లేదంటే మన ఆడియన్స్కి ఉన్నట్టు రకరకాల గోల్స్, మనీ అయి ఉండొచ్చు, రిలేషన్షిప్లో గోల్స్ అయి ఉండొచ్చు,
వీటిని అచీవ్ చేయడం ఎలాగా, వాటిలో మన సంకల్ప బలం బిలీఫ్ సిస్టమ్ మీరు చెప్పినట్టు అది ఎలా ఉండాలి? డెఫినెట్లీ మీరు మళ్ళీ ఒకటి మంచి ట్రిగ్గర్ ఇచ్చారు నాకు. ఓకే, మన విజువలైజేషన్ అనేది కూడా మనం ఏంటంటే ప్రాక్టికల్గా రియలిస్టిక్ ఉండాలి. యాజ్ అ మోటివేషనల్ స్పీకర్, ఒక ఆథర్గా నేను కూడా ప్రాక్టికాలిటీ, ఒక మానవుడు చేయగలిగింది ఏమైనా చేయొచ్చండి, మనం మానవుడు చేయలేనిది నేను పక్షిలాగా ఎగురుతాను, విజువలైజ్ చేసుకుంటాను, నేను రోజు గట్టిగా మనస్ఫూర్తిగా నమ్మి నేను ఒక పక్షిలాగా ఎగురుతున్నానంటే ఇట్స్ నెవర్లీ ఇంపాసిబుల్ అది. అలాగే నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, లేదా నేను ఒక పొజిషన్కి వెళ్ళాలి, నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి, నేను ఒకటి అచీవ్ అవ్వాలి, ఇలాంటివన్నీ మానవ శక్తికి, మానవ హ్యూమన్ పొటెన్షియల్కి పాసిబుల్ ఉండేటివి 100% అవుతాయండి, అవుతాయి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎంతోమంది చేశారు అది, విఆర్ నాట్ రీఇన్వెంటింగ్, కొత్తది ఏం కనిపెట్టట్లేదు మనం. హ్యూమన్ పొటెన్షియల్ పాసిబుల్ ఉన్నది 100% మనం చేయొచ్చు. సో ఇలాంటి వాటికి విజువలైజేషన్ అఫర్మేషన్ చాలా ఉపయోగపడుతుంది. మనిషికి మామూలుగా ఏంటంటే, ఎవరికైనా ఒక మనుషులకి మనం ఏదైనా సాధించాలంటే మెయిన్ మనసు ఉంటే మార్గం ఉంటుంది కదా, సింపుల్గా చెప్పాలంటే. సో మనం మనసు పెట్టామనుకో పరిష్కారాలు ఎన్నో పడతాయి. ఒక దారి మూసినా ఇంకో దారి వెతుకుంటాం మనం. మనం ఇలా స్టేట్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఎగ్జాంపుల్, నేను వెళ్ళి తిరుపతి కొండకి వెళ్ళేసి ఏడుకొండల స్వామి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను. నేను క్లియర్ సంకల్పం ఉంది, వెరీ క్లియర్ ఇంటెన్షన్ ఉంది నాకు. నేను వెళ్ళాను, ట్రైన్ క్యాన్సిల్ అయింది, మీరు ఆగదు కదా, ప్రయాణం ఆగది, రోడ్డు పైకి వెళ్తాను, రోడ్డు ఒక బస్సు కాకుండా ఇంకో బస్సు, ఇది కాకుండా అది, ఈ రూట్ కాకుండా ఆ రూట్, కానీ మన ప్రయాణం ఆగదు. సో మనసు ఉంటే అలాగుంటుంది. సేమ్ థింగ్ అప్లైస్ మనము విజువలైజేషన్లో కూడా, మనకు క్లారిటీ ఉండాలి, అది ఆ మనసు అనేది క్రియేట్ చేస్తుంది, అది ఆ విల్ పవర్ని పెంచుతుంది మనకి. ఒక దారి మూసుకున్నా ఇంకో దారి మనం ఆటోమేటిక్గా మనమే వెతుకొని మనం ఆ వైపు, ఆ గోల్ వైపు, ఆ గమ్యం వైపు మనం వెళ్తాం. సో ఇట్ రియల్లీ హెల్ప్ఫుల్, విజువలైజేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి, ఒక మనిషికి కావాల్సింది సంతృప్తి, కంటెంట్మెంట్. అది దేంట్లో వస్తుంది, ఆ ఫీలింగ్ ద్వారానే వస్తుంది, ఎమోషనల్ ఫీలింగ్. ఆ ఎమోషనల్ ఫీలింగ్ మనం ముందే స్టార్ట్ చేస్తే మనకి ఎంత మంచిది. యాక్చువల్గా నువ్వు మొత్తం సక్సెస్ అయినాక నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అని కాకుండా, సక్సెస్ అవ్వకముందే నువ్వు ఆ ఫీలింగ్స్ని జనరేట్ చేసి, మీరు అది నువ్వు ఆ కంటెంట్మెంట్, హ్యాపీనెస్ నువ్వు ఆల్రెడీ జనరేట్ చేస్తే మీకు ఇంకా ఆ ఫీలింగ్స్ ఇంకా ఎక్కువ కావాలి, నేను సక్సెస్ అవ్వాలని ఒక స్ఫూర్తి కానీ ఒక డిజైర్ కానీ ఇంకా పెరుగుతుంది, దగ్గర చేస్తుంది. ట్రూ సార్. అంటే విజువలైజేషన్ ద్వారా మనం గోల్కి రీచ్ అవ్వడం ఇస్ నథింగ్ బట్ ప్రాసెస్ని మనం అలవాటు చేసుకోవడం అని మాకు చెప్పారు. నిజంగా, ఎందుకంటే ప్రాసెస్కి ఎప్పుడైతే మనం దగ్గర అవుతామో ఆ ప్రాసెస్ మనం బిలీవ్ చేయడం స్టార్ట్ చేసి, ఎప్పుడైతే సార్ చెప్పినట్టు తిరుపతికి వెళ్దాం అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా తిరుపతి ఆ సైడ్లో నడుస్తాం మనం, అంతేగాని కాశ్మీర్ సైడ్ నడవం. సో దట్స్ ద పాయింట్. ప్రయాణాన్ని ఆపం మనం, ఎందుకంటే మనకు మనసు ఉంది, మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఏడుకొండల స్వామిని అన్నప్పుడు మనం ఆ దారిని, ప్రయాణాన్ని ఆపం. ఒక దారి మూసుకున్నాం, ఇంకో దారి ఇక్కడికి రోడ్ క్లోజ్ అయింది, మనం ఆపం కదా జర్నీ, రోడ్ క్లోజ్ అయింది, ఇంటికి రాలేం కదా, తిరిగి వెళ్తాం. ఎందుకంటే మనకు బలమైన సంకల్పం ఉంది. అలాగే లైఫ్లో మన లైఫ్ గోల్స్లో కూడా అలాగే. దానికి తోడు ఏంటంటే మీకు నిరీక్షణ, పర్సీవరెన్స్ ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్. విజువలైజేషన్ చేసుకుంటే నాకు 1 వీక్లో అయిపోవాలా, 1 డేలో అయిపోవాలా అని కాదు. ప్రతిదానికి ఒక నిర్దిష్టమైన టైం ఉంటుందండి. ఒకటి ఒక రోజులో అవుతుంది, ఒకటి 10 రోజులు అవ్వచ్చు, ఒకటి నెల అవ్వచ్చు, అది మన చేతిలో ఉండదు. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా అయి తీరుతుంది. ఆ ఓపిక ఉండాలి, ప్లస్ దానికి కావాల్సిన శ్రమని, మన ఎఫర్ట్స్ని పెట్టాలి మనం. మన ఎఫర్ట్స్ అనేది మనము యాక్షన్స్లో సరైన టైంలో సరైన డెసిషన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే దీనికి మనకు రిజల్ట్స్ అనేది అష్యూర్డ్గా పాసిబిలిటీ ఉంటుంది మనకు. థ్యాంక్ యూ సార్, విజువలైజేషన్ కాన్సెప్ట్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.